ఇక 10వది శ్లోకాలు భగవద్గీతలో శ్లోకాలు ఉన్నాయి, ఇంకా అనేకమైనటువంటి గ్రంథాల్లో ప్రకటన గ్రంథాలన్నింటిలో కూడా శ్లోకాలు ఉన్నాయి. ఏమిటి శ్లోకాలు? మంత్రాల యొక్క భావాల్ని ఛందస్తో కూర్చి శ్లోకాలుగా మనకి చెప్పడం జరిగింది. శ్లోకాలన్నీ కూడా ఛందస్తో కూడుకొని ఉంటాయి. అంటే ప్రతి పాదంలో కూడా ఒక సంఖ్య ఉంటుంది, అక్షరాలు 16, 11, 12 అట్లా ఒక లెక్క ప్రకారం ఉంటుంది. వాటిని శ్లోకాలు అంటారంటే ఛందస్సు ఉంటుంది వాటికి, అంటే వ్యాకరణయుక్తంగా ఉండేటువంటివి. వ్యాకరణయుక్తంగా ఉండేటువంటి వాటిని సంస్కృతంలో శ్లోకాలు అన్నారు, తెలుగులో పద్యాలు అన్నారు. శ్లోకాలకి పద్యాలకి తేడా ఏమిటంటే సంస్కృతము తెలుగు అంతే. తెలుగులో పద్యాలు కూడా ఛందస్సుతో కూడుకోనంటే ఈ పద్యాలు కూడా ప్రతి పాదానికి, పాదం అంటే లైన్, ప్రతి పాదానికి కూడా ఒక స్థిరమైనటువంటి సంఖ్య ఉంటుంది, ప్రాస ఉంటుంది, యతినీయము ఉంటుంది. ఇవన్నీ కూడా గ్రామాటికల్గా అంటే వ్యాకరణ పూర్వకంగా ఉండేటువంటివి అన్నమాట. వాటికి కూడా కొన్ని పేర్లు ఉన్నాయి, కందపద్యమని, తేటగీతని, ఆటవేలదని, సీసపద్యమని, శ్రద్ధలని, మహాశ్రద్ధలని, ఉత్తమాలని, చంపకమాలని, మత్తేపమని, శార్దూలమని, ఇలా అనేకమైనటువంటి పేర్లతో గణ విభజనతో ఈ ఛందస్సుతో కూడుకొని ఉన్నటువంటివి తెలుగులో ఉన్నటువంటి పద్యాలు అన్నారు. ఈ ఛందస్సుతో సంస్కృతంలో ఉండే వాటిని శ్లోకాలు అన్నారు.